అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, చాలా రోజులైంది కదా, ఎప్పటి నుంచో అనుకున్నాము. నిజంగా ప్రతి హీరో అభిమానులందరికీ పేరు పేరున పాదాభివందనం. ఎందుకంటే ఇన్ని రోజులు గుర్తుంచుకొని ఈరోజు ఇంత పొద్దున్నే షోకి వచ్చి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కువ ఏం చెప్తాను. అంటే నాకు నేను చెప్తున్నా కదా, నిన్నటి వరకు మేము ఒక టెన్షన్లో ఒక బాధలో ఉన్నాము. ఎలా అసలు నిజంగా ఈరోజు ఇంతమంది వస్తారు, టికెట్లు బుక్ అయినాయి అని చెప్పినప్పుడు కూడా నిజంగా ఇంతమంది వస్తారా చూస్తారా, చాలా అంటే మల్టీప్లెక్స్లు కదా ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. అంటే నా సినిమా నేను చూసుకున్నప్పుడు కూడా నాకు ఓసారి ఏంటి ఇది అనిపించింది. అంటే ఫస్ట్ టైం మూడు క్యారెక్టర్లు చేయడం వల్ల ఒక్కొక్క క్యారెక్టర్ వేరు చేసి చూసుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. అదే ఆనందాన్ని మీరందరూ ఆదరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెంతకంటే ఎక్కువ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కామెడీ జోకులు పంచులు ఒక ఆ సాంగ్ ఒక ఐటమ్ సాంగ్ మస్తు ఉంది నిజంగా. అదొక సాంగ్ బాగుంది. దాంట్లో ఏంటంటే నవ్వడం కామెడీ, అంటే నవ్వని వాళ్ళు కూడా నవ్వుతారు. ఈ మూవీ చూస్తే మాత్రం కొంచెం ఫుల్ జోకులు ఫన్నీగా ఉంది, కొంచెం డిఫరెన్స్గా ఉంది. పర్వాలేదు, మూడు నటించింది కానీ పర్వాలేదు, కొంచెం బాగుంది, చాలా చాలా బాగుంది. కానీ కామెడీ అంటే ఫుల్ నవ్వడం, ఒక నవ్వలేక తట్టుకోలేకపోయినా అదొక జోకులు పంచులు మాత్రం చాలా హైలైట్ అనిపించింది. కొంచెం కొత్తగా డిఫరెన్స్ అనిపించింది, బాగుంది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది, అది ఒకటి బాగా నచ్చింది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్లో. ఇక తర్వాత మంచి ఉంది, పర్వాలేదు. ఆయన డ్యాన్స్ బాగుంది, ఆయన కొంచెం బాడీకి కూడా వస్తూ అసలు మామూలు నవ్వు రాదు ఆ టైంలో, ఫుల్ నవ్వుకోవచ్చు. ఆయన వేసే పంచులు హిట్ అంటే కొంచెం పర్వాలేదు, బాగానే అంటే గ్రేటు. అంత తీయడం అన్న కూడా ఒక ఇప్పుడు ఒక కళ అందరికీ కూడా రాదు అది. కానీ జోకులు పంచులు మాత్రం కామెడీ మాత్రం ఫుల్ ఉంది. ఇక నవ్వని వాళ్ళు కూడా నవ్వుతారు అన్నట్లు, అంత బాగుంది. ఫుల్ తన శకిల దీని అంటే ఒక ఫ్యామిలీలా నటించింది శకిల. శకిలది వేరే మూవీలో చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది, తన చూడగానే ఒక కసి పెరిగిపోతుంది అందరికీ. కానీ ఈ మూవీలో శకిల దీంట్లో కొంచెం ఒక ఫ్యామిలీలాగా చేసింది కాబట్టి కొంచెం ఫ్యామిలీ మనిషిలాగానే నేను చెప్తున్నాను, సపోర్ట్ చేస్తున్నా. కానీ ఒక ఫ్యామిలీ లాగా చేసింది, బాగా నచ్చింది. మిగిలిన ఆడియన్స్ ఎవరైతే ఇంకా చూడాలో వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా. నేను అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే 2 ఇయర్స్ నుంచి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. అలాంటిది ఈరోజు రిలీజ్ అయింది, దీనికి ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కొన్ని రోజులు కానీ మీరు ఇలాగే కొంచెం ఇది చేసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తే కన్ఫర్మ్గా హిట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.